మనిషిని నిమ్మను నేను మనసును వాడను నేను ఫ్రెండ్స్ అయితే చూశారు కదా ఈ వీడియో మొత్తం చూడాలని అనుకుంటే అంటే సాంగ్ తోటి ఒకసారి టెలిగ్రామ్లో అయినా ఇన్స్టామ్లో చూడండి పెడతాను వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయితే చూడండి అది కూడా కైన్ మాస్టర్ యాప్లోనే చెప్తాను ఈ వీడియో మొత్తం కైన్ మాస్టర్లోనే చేసుకోండి చాలా బాగుంటుంది ఒకవేళ మీరు అలర్ట్ మోషన్లో చేసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లోనే అలర్ట్ మోషన్ వీడియో అని చె పెడతాను ఆ వీడియో చూసి చేసుకోండి ఓకేనా ఓకే ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే ఇందులో నేను కొన్ని చెప్తాను మీకు చాలా యూస్ అవుతుంది మీకు ఫ్యూచర్లో కానీ ఓకే ట్రిక్స్ అనేది తెలుసుకోండి ఎందుకంటే మీకు కీ యానిమేషన్ చేయడం కానీ ఇది అంత పెద్ద ప్రాసెస్ లేకుండా చాలా షార్ట్గా సింపుల్గా చెప్పిస్తాను వీడియో మొత్తం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయనికే మనకు పిక్సెల్ యాప్ కావాలి దాంతోపాటు కైన్ మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మనం పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను మీ దగ్గర పిక్సెల్ ల్యాబ్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి పిక్సెల్ ల్యాబ్ అని సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి ఈజీగా సింపుల్గా అయితే డౌన్లో చేసుకోవచ్చు మీరు చూడండి వీడియో చాలా సింపుల్గా చెప్పేస్తాను ఏంటంటే మీకు ఈ ట్రిక్స్ అయితే చాలా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ కీ యానిమేషన్ చేయకుండా ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా చాలా సింపుల్గా చెప్పేస్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూ టెక్స్ని డిలీట్ చేసేయండి డివేట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో మీకు త్రీ ఇమేజ్ అయితే ఇస్తాను ఓకే త్రీ ఇమేజ్ ఏంటంటే ప్రభాస్ సార్ది నేను ఆ వీడియోలో ఏదైతే త్రీ ఇమేజ్ యూస్ చేసినానో ఆ త్రీ ఇమేజ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి అయితే రౌణింగ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు త్రీ బాక్స్ ఉంది కదా కింద చూడండి ఈ బాక్స్లో కింద మూడో బాక్స్ ఉంది కదా దాని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకు ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఒక ఇమేజ్ అయితే ఇస్తాను ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఓకేనా ఆ ఇమేజ్ నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాం చూడండి ఈ త్రీ ఇమేజ్ అయితే వరుసగా ఒక కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ ఇమేజ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ అయితే యూజ్ చేద్దాం ఓకేనా ఈ ఇమేజ్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఇచ్చిన తర్వాత ఈ ఇమేజ్ని మనం ఏం చేద్దాం అంటే ఇలాగే ఉంచండి ఇక్కడ మనకు పైన ఫర్ గ్యాలరీలోకి వెళ్ళండి సారీ పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి మీరు ప్రభాస్ సార్ ఇమేజ్ అనేది కింద నుంచి యాడ్ చేయండి మీ ఇమేజ్ అనేది పైన నుంచి యాడ్ చేయండి పైన ప్లస్ సగం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏ ఏ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఈ వీడియోలో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఆ ఇమేజ్ మాత్రం మనకు పీఎన్జి ఫార్మాట్లో ఉండాలి ఓకేనా ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను మీకు చూపించాలి కాబట్టి నేను ఎన్టీఆర్సార్ ఫోటో అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి ఈ ఫోటోని నేను సగం నుంచి కట్ చేసుకుంటాను ఎందుకంటే సగం నుంచే చాలు మనకు కాబట్టి ఓకే సగం నుంచి కట్ చేసుకున్న ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని జూమ్ చేసుకుందాం ఇలా ఇక్కడ మనకు ఏదైతే ప్రభాస్ సార్ ఫేస్ ఎక్కడైతే ఉందో అంటే ఫేస్ ఎక్కడ ఉంది మనకు బాడీ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఈ ఫోటోని అయితే యూజ్ చేయాలి ఓకేనా ఇక్కడ చూడండి దానికి కవర్ అయ్యేలాగా ఓకే ఇక్కడ చూడండి ఆ బా బ్యాక్ సైడ్లో ప్రభాస్ సార్ ఫోటో ఏదైతే ఉందో ఇప్పుడు మనకు కనిపించలేదు ఇప్పుడు మనం ప్రభాస్ సార్ ఫోటోని డిలీట్ చేద్దాం అవసరం లేదు ఇప్పుడు దానికోసం ఇదే బాక్స్ మీద క్లిక్ చేసుకోండి ఏదైతే బాక్స్ ఉందో లాస్ట్ మనం ఫోటో ఎక్కడి నుంచి యాడ్ చేసుకున్నామో అదే బాక్స్ మీద క్లిక్ చేసుకోండి కలర్ పక్కన ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ అయితే రిమూవ్ అవుతుంది ఇప్పుడు మనం ఇదే ఇమేజ్ని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోండి ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి డిఫాల్ట్ ఉంటుంది ఇక్కడ మనకు ఆల్టాలో సేవ్ చేసుకోండి ఓకేనా సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఓకే ఇక్కడ మనకు సేవ్ అయ్యింది ఇది ఈ ఇమేజ్ని మళ్ళీ డిలీట్ చేద్దాం మళ్ళీ కింద ఇక్కడ మళ్ళీ ఫర్ గ్యాలరీలోకి వెళ్ళండి కింద నుంచి వెళ్ళండి ఇప్పుడు మీరు సెకండ్ ఫోటో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సెకండ్ ఫోటో ప్రభాస్ సార్ మళ్ళీ ఫోటో యూజ్ చేస్తాను ఓకేనా వైట్ కలర్ ఫోటో డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం ఓకేనా ఈ ఫోటో కూడా యాడ్ అయితే అయిపోయింది ఓకేనా ఇక్కడ మనకు ఈ ఫోటో అయితే ఇలాగైతే వచ్చింది మళ్ళీ పైన ప్లేస్ దగ్గర మళ్ళీ ఫర్ గ్యాలరీ మళ్ళీ ఇంకో ఫోటో ఇక్కడ ఓకేనా ఇంకో ఫోటో ఏ ఫోటో అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఇక్కడ నేనేం చేస్తానంటే వేరే ఫోటో యాడ్ చేస్తాను ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా మహేష్ బాబు సార్ ఫోటో అయితే యూస్ చేస్తున్నాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోనే చూపిస్తాను ఎందుకంటే చాలామంది దగ్గర సేమ్ ఫోటోస్ ఉండవు కదా ఓకే ఈ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోనే మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఆ వీడియో క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు ఈ ఫోటోని ఇలాగైతే కట్ చేసుకుంటున్నా ఈ ఫోటోని సేమ్ ఇక్కడ మనకు ప్రభాస్ సార్ ఫోటో ఎంతైతే ఉందో దానికి కవర్ అయ్యేలాగా ఈ ఫోటోని మనం చేసుకుందాం ఓకేనా ఇక్కడ చూడండి కవర్ అయితే అయింది ఇప్పుడు మనం ప్రభాస్ సార్ ఫోటో డిలీట్ చేయాలంటే ఇదే బాక్స్ మీద క్లిక్ చేసుకొని కలర్ పక్కన ఆప్షన్ క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది మళ్ళీ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోండి ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకొని ఇమేజ్ ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ మహేష్ బాబు సార్ ఫోటో కూడా డిలీట్ చేద్దాం మళ్ళీ ఇక్కడ మనకు మళ్ళీ ఫర్ గ్యాలరీలోకి వెళ్ళండి మళ్ళీ ఇక్కడ మూడో ఫోటో కూడా చెప్తాను ఓకే మూడో ఫోటో కూడా ఉంది కదా ఆ ఫోటో కూడా యాడ్ చేస్తాం ఎందుకంటే మూడో ఫోటోస్ చెప్తేనే మీకు చాలా యూస్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఈ మూడో ఫోటో ఓకే ఈ ఫోటో కూడా యాడ్ చేసుకుంటున్నాం ఓకేనా ఈ ఫోటో కూడా మనకు యాడ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకు ఈ ఫోటో ఉంది కాబట్టి మళ్ళీ ఫర్ పైన ప్లస్ సగం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీ యొక్క మూడో ఫోటో యూజ్ చేయండి ఇక్కడ మూడో ఫోటోగా ఏం చేస్తానంటే ఇక్కడ రామ్ చరణ్ సార్ ఫోటో యూజ్ చేస్తాను ఓకే ఇక్కడ చూడండి ఈ సగం ఫోటో ఓకే ఈ ఫోటో కూడా సగంలోనే ఉంది ఓకే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా ఈ ఫోటోను కూడా ఇంత ఓకే ఇప్పుడు మనకు ప్రభాస్ సార్ ఫోటో ఫేస్ ఎక్కడైతే ఉందో చూసుకోండి ఒకసారి ఇక్కడ చూడండి ఫేస్కి కవర్ అయ్యేలాగైతే ఈ ఫోటోను కూడా యాడ్ చేసుకోండి ఇలా ఓకే ఇప్పుడు మనం మళ్ళీ ప్రభాస్ సార్ ఫోటో డిలీట్ చేయాలంటే కలర్ పక్కన ఆప్షన్ క్లిక్ చేసుకుంటే రిమూవ్ అవుతుంది ఆ ఇమేజ్ మళ్ళీ త్రీ డాట్స్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ మనకి క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా మీకు కూడా సేమ్ యాప్ కావాలి నేను ఏదైతే ఇచ్చిస్తానో అవి కూడా మీకు చాలా మంచిగా వర్క్ కావాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు కైన్ మాస్టర్ ఫైవ్ పాయింట్ టూ వర్షన్ అని ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను అందులోకి వెళ్ళి యాప్ అయితే డౌన్ చేసుకోండి మీకు ప్రీసెట్ అనేది అన్ని మీరు ఎవరిదైనా నాదే కాదు వేరే ఎవరిదైనా ప్రీసెట్ ఇచ్చినా కూడా వర్క్ చేస్తుంది మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు స్టోర్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం రాదు ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్ని ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది అందులో కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు పైన క్రియేట్ని ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోండి కింది స్కోల్ చేస్తే ఇక్కడ మనకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం కింది స్కోల్ చేస్తే మీ ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోండి మీ మొబైల్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు డౌన్లోడ్ ఫోల్డర్లో అయితే మీ మీ ఏదైతే మీరు మీరు డౌన్ చేసుకున్నారు ఫైల్ ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది ప్రీసెట్ అనేది అదైతే ఉంటుంది డౌన్లోడ్ ఫోల్డర్ నుంచి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను వేరే ఫోల్డర్లో పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు చూపిస్తాను మీకు ఓకే సిక్స్టీన్ ఎం థర్టీ వన్ ఎంబీ అయితే ఉంటుంది దాన్ని ఇక్కడ థర్టీ వన్ ఎంబీ అయితే ఉంది దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇంపోర్ట్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఇంపోర్ట్ అవుతుంది ఇంపోర్ట్ కాగానే మనకు డైరెక్ట్గా అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇందులో అన్ని యూజ్ చేశాను ఇక్కడ మీకు పెద్ద ప్రాసెస్ ఏముండదు ఇక్కడ నేను ఒకటి చెప్తాను అది మాత్రమే ప్రాసెస్ చేయండి ఏంటంటే ఇప్పుడు మనం కిందికి స్కోల్ చేస్తే ఇక్కడ మనకు ప్రభాస్ సార్ ఫోటో ఒకటి ఉంటుంది ప్రభాస్ సార్ ఫోటో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైన రీప్లేస్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి మనం ఇంతకుముందు పిక్సెల్ ల్యాబ్లో ఏదైతే చేశాము ఫోటో ఫస్ట్ ఫోటో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ ఫోటో ఎన్టీఆర్ఆర్ ఫోటో చేశాం కాబట్టి ఇక్కడ చూడండి ఆ ఫోటో డైరెక్ట్ అయితే రీప్లేస్ అయితే అయింది సేమ్ ప్లేస్లో సేమ్ ప్లేస్లో అయింది కీ యానిమేషన్ కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేంజ్ ఉండదు వన్ పర్సెంట్ కూడా చేంజ్ ఉండదు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కీ యానిమేషన్ ఇక్కడ జరపాలి ఎక్కడ జరపాలి ఆ తలకాయ నొప్పి ఉండకుండా చాలా క్లీ మనకు క్లీన్గా ఉంటుంది ఓకే ఇక్కడ నుంచి మనం రెండో ఫోటో కూడా రీప్లేస్ పెట్టాం పెట్టాలి కాబట్టి అదే ఫోటోని క్లిక్ చేసుకోండి ప్రభాస్ సార్ని మళ్ళీ కలర్ అని సారీ పైన రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇప్పుడు మీరు ఇంకో ఫోటో రీప్లే మీరు సేవ్ చేసుకున్నారు కదా ఇప్పుడు మనం మహేష్ బాబు సార్ ఫోటో అయితే పెట్టుకుంటున్నాం ఎందుకంటే అదే ఫోటో ప్లేస్లో అదే పెట్టాం కాబట్టి ఓకే ఇక్కడ చూడండి ఈ ఫోటో కూడా వచ్చేసింది చూశారు కదా చాలా బాగా రీప్లేస్ అయింది సేమ్ ప్లేస్లో కాబట్టి మీకు పిక్సెల్ ల్యాబ్ అనేది చాలా యూస్ అవుతుంది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ ట్రిక్ మాత్రం ఫాలో అవ్వండి మీకు ఇవి ఇదే వీడియో కాదు వేరే వీడియో అయినా ఓకే మళ్ళీ కొంచెం స్కోర్ చేస్తే లాస్ట్లో ఇంకో ఇమేజ్ ఉంటుంది ఈ లాస్ట్లో ఇమేజ్ని కూడా మనం రీప్లేస్ పెడదాం పైన ప్రభాస్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మనం లాస్ట్లో రామ్ చరణ్ సార్ ఫోటో కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ ఫోటో కూడా యాడ్ చేసుకున్నాం ఓకే ఇక్కడ చూడండి ఆ ఫోటో కూడా వచ్చేసింది ఇక్కడ మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చింది కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇలా టోటల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక టెంప్లెట్ ఇస్తాను లే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో అయితే టెంప్లెట్ ఇస్తాను ఆ టెంప్లెట్ ఇక్కడైతే యాడ్ చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగుంటుంది టెంప్లేట్ టెంప్లెట్ అనేది ఓకే ఈ టెంప్లెట్ని మనం జూమ్ చేసుకుందాం ఇలా జూమ్ చేసుకోండి బ్లెండింగ్లోకి వెళ్దాం ఓకే బ్లెండింగ్లో లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి సారీ స్క్రీన్కి చేసుకుంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లో కంటెస్టెంట్ అనేది కొంచెం పెంచుకోండి ఫార్ఫెడ్ ఓకే చాలా బాగా వచ్చింది ఇక్కడ చూండి చాలా బాగా